తనకి ఏమని చెప్తావు అంటే ఛాలెంజ్ ఇది, ఒకవేళ సిద్ధు విన్ అయితే ప్రపోజ్ చేయాలి, ఒకవేళ ఓడిపోతే సిద్ధు మీకు 1000 సూపర్ చాట్ చేస్తాడు చెప్పు. సిద్ధు క్యా ఛాలెంజ్ ఏరేకతో సిద్ధు హార్ గయతో తిరుగు 1000 సూపర్ చాట్ కడతా, సిద్ధు జీతాతో తుం ప్రపోజ్ కర్నా పడతా. లైఫ్ పే ప్రపోజ్ లైఫ్ పే హా లైఫ్ పే జస్ట్ ఫర్ ఫన్ కంటెంట్ కే లియే హై నా కాదు ఇది మేరే సనే సీరియస్ కాదు ఒకసారి చెప్పు అనే హిందీ వాళ్ళు నేను ఎవరో తెలుగు జస్ట్ ఫర్ ఫన్ బ్రో నాకు వాళ్ళ భాష కూడా అర్థం కాదు కనీసం యాస్ ఛాలెంజ్ యాస్ చెప్పాడు వావ్ ఓకే 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 గాయస్ అందరూ ఛాలెంజ్ అయితే విన్నారు కదా, ఇలాంటి ఛాలెంజ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది జస్ట్ ఫర్ ఫన్నే, ఇంకా వేరే రకంగా ఎవరు ఊహించుకోకండి ఓకేనా. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే అందరు కూడా ఒక్కసారి మీ అమూల్యమైన చేతులతో లైక్ చేసేయండి అన్న, అలా కంప్లీట్ అయిపోతే. అరే యార్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 2 రౌండ్స్ కొట్టానా, ఇక్కడ 2 రౌండ్స్ అయిపోగానే అసలు నేను ఇంత ఓపెన్లో ఉన్నా సరే నాకు బయటికి అయితే కనిపించట్లేదు. సో చూడండి ఎంతసేపు ఆడుతున్నాను, సో ఇంకా కనిపించక ఇంకా నేనే మీదకైతే రష్ చేశాను, 1 ట్యాప్ కొట్టేలోపు M10తో ఇచ్చి పడేశారు, ఏం చేయలేం. అరే మళ్ళీ ఈ రౌండ్ కూడా, ఇది కూడా లాస్ట్ జోన్ వరకు వచ్చింది, అయినా నేను ఓపెన్లోనే ఉన్నాను, చూడండి అసలు కనిపిస్తుందా. అరే 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 పర్లేదు, ఎన్ని రౌండ్స్ పోయినా 1 ట్యాప్స్ ఆడదాం అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రౌండ్ కూడా కవర్ల నుండి స్ప్రే చేస్తున్నారు, అయినా పర్లేదు 1 ట్యాపే కొడదాం అనిపిస్తుంది. సో ఇలా ఓపెన్కి వచ్చానా, అయ్యా ఒక్క బుల్లెట్ కొట్టేలోపు అన్ని బుల్లెట్స్ అలా దింపేశారు, అది కూడా అంత రేంజ్ నుంచి. స్ప్రే క్వీన్ ఆర్ వాట్ అండ్. ఈ రౌండ్ కూడా అలానే అయింది చూడండి, ఫైట్ వచ్చినప్పటికి లాస్ట్ జోన్ వరకు వచ్చింది, ఇక్కడ ఎనిమి అయితే నాకు కనిపించట్లేదు, నేను కూడా కవర్లోనే ఉండి ఫైట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే లీడ్లోకి వెళ్ళిపోయారు చూసారా, మనకంటే 1 రౌండ్ లీడ్లో ఉన్నారు బయటకు వచ్చే. అయ్యే బాబోయ్ మళ్ళీ ఈ రౌండ్ కూడా లాస్ట్ జోన్ వరకు వచ్చింది ఫైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వాల్ లోపలే ఉండిపోయాను, ఇక్కడ వాల్ తీసేలోపు మళ్ళీ ఈసారి లాస్ట్ జోన్ వరకు రాకుండా మనమే ముందు ఫైట్ తీసుకుందాం, అప్పుడు స్ప్రే చేసే ఛాన్స్ ఇవ్వకుండా కొట్టేవచ్చు కదా. సో ఇక్కడ ఎనిమి అయితే వస్తుంది, ఫస్ట్ బుల్లెట్లోనే కిల్ చేస్తానికి ట్రై చేద్దాం. అరే ఫస్ట్ మిస్ అయిపోయింది, బయటికి వస్తా. అరబ్బా అబ్బా ఈ రౌండ్ కూడా అలానే ఆడదాం, మళ్ళీ ఫస్ట్ ఫైటే తీసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు బయటికి వచ్చి ఉన్నారు, మొహం మీదకి వెళ్ళిపోలే. అరే అరే వాల్ కరెక్ట్గా పడట్లేదు నాది, సో కొద్ది గ్లిచ్ అవుతుంది, వాళ్ళు బయటే వచ్చారు. అబ్బా ఇక్కడ స్కోర్ చూసుకున్నట్లయితే 5-4 అయింది, ఇక్కడ ఓపెన్కి రాగానే ఒక హెడ్, ఇంకా మంచి ఫామ్లో ఉన్నాం కదా, ఇంకా ఆగేదే లే, ఇంకా వెళ్ళామా మళ్ళీ. అమ్మయ్యా 6 రౌండ్స్ అయిపోయినాయి, ఇంకా 1 రౌండ్ ఆపోజిట్ ప్లేయర్ కొట్టాలంటే 3 రౌండ్స్ కొట్టాలి, అదే నేను విన్ అవ్వాలంటే 1 రౌండే. అయ్యా అయ్యా అనుకునే లోపే అలా ఎలా బ్రో, ఆహా M1887X అంట, సో అందుకే 3 బుల్లెట్ కొట్టారు కాబట్టి అంత ఫాస్ట్గా కిల్ అయిపోయా. 1 రౌండే ఎలా అయినా కొట్టాలి, ఈ రౌండ్ ఎలా అయినా కొట్టాలి, లేదా ఛాలెంజ్ ఓడిపోతాం మనం. అరే ఇదేంటి బ్రో రాగానే ఎలా కిల్ అయిపోయాను, ఆహా బ్రో ఇది మరీ దారుణం అన్నా, 1 ట్యాప్ ఆడే ప్లేయర్స్తో 1 ట్యాప్ ఆడుకుంటే బాగుంటుంది కానీ స్ప్రే ఆడుతున్నా సరే నేను 1 ట్యాప్స్ ఆడా చూసారా, ఇది మరీ దారుణం అన్నా, ఇలా ఆడినందుకే ఇలా అయినట్టుంది. 6-6 వరకు వచ్చేసింది స్కోరు, ఇంత స్కోర్ రావడమే చాలా ఎక్కువ, మ్యాచ్ ఓడిపోతే కనుక 1K సూపర్ చాట్ చేయాలి, మళ్ళీ ఛాలెంజ్ కూడా ఓడిపోయినట్టుంటుంది. సో కాబట్టి నేను కూడా స్ప్రే చేసేవాళ్ళు ఈ రౌండ్, ఎక్కడో 6-4 దగ్గర ఉండాలి స్కోరు, అలాంటిది 6-6 అయింది, అది నా తప్పు వల్లే కదా అయింది, ఎందుకంటే 1 ట్యాప్స్ షో చేసుకుంటూ ఆడా. సో ఇప్పుడు ఎలాగైనా స్ప్రే చేసి చంపేవాలి, మొత్తానికి కొట్టేసాం అన్న మ్యాచ్ విన్ అయ్యాం, మ్యాచ్ విన్ అవుతామే కాదు ఛాలెంజ్ కూడా విన్ అయ్యాం. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారో చేయరో. అరే యార్ మ్యాచ్ అయిపోగానే ఫేస్ క్యామ్ ఆఫ్ చేశారు, ఏంటి అర్థం కాల, సిద్ధు గేమింగ్ బ్రోనా, సిద్ధు గేమింగ్ బ్రో ఐ యామ్ సారీ యార్ ఐ కాంట్ డు యువర్ ఛాలెంజ్ యార్ మై తుమారా ఛాలెంజ్ ఎక్స్ మత్లబ్ కంప్లీట్ మై నహీ కర్ పాఉంగి. అంటే ఈ మ్యాచ్ విన్ అయితే ప్రపోజ్ చేయటం
ప్రేమ ఇవన్నీ పోయినట్టేనా? ఐఎమ్ సో సారీ. మ్యాచ్ అయిపోగానే వచ్చి ప్రపోజ్ చేస్తా అనుకున్న అమ్మాయి సడన్ గా వచ్చి అన్నయ్య అంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? తర్వాత నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుండే ఒక కొత్త స్ట్రీమర్ దొరికి దోచ్.